సాయిటీ ప్రేక్ష నమస్కారం ఓం శ్రీ సాయిరాం ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీ పంతొమ్మిది వందల ఆరులో డాక్టర్ కేశవ భగవాన్ గవాంకర్ గారు జన్మించారండి ఈ కేశవ భగవాన్ గవాంకర్ గారు ఎక్కడుండేవాళ్ళు హేమాధిపతి ఇంటి దగ్గర అల్లుడి ఇంటి దగ్గర ఉండేవాళ్ళు గల్వాంకర్ ఆయన ఇంటి దగ్గర నివసించేవారు ఈయన సాయి భక్తుడు ఈయన గవాంకర్ తల్లిదండ్రులకి సాయిని గురించి తెలిసి తెలిపి ప్రార్థించమన్నారు ఎందుకని ఈ పిల్లాడికి చిన్న ఏడేళ్ళ వయసు ఉన్నప్పుడు జ్వరం వచ్చిందండి ఎన్నో రకరకాల చికిత్స చేయించారు తగ్గలేదు గుణం కనపడలేదు తగ్గని జ్వరం చేతంతా కఫంతో నిండిపోయిందండి అంటే బాగా నిమ్ము చేరింది కఫం తొండిపోయింది ఎలా అని చెప్పి ప్రార్థించడం గవాంకర్ మేనత్ ఏం చేసి బాబాకు మొక్కుకుంది ఏమైనా మొక్కుకుంది పిల్లవానికి గనక ఆరోగ్యం చేకూరితే షిరిడీ వెళ్ళి సాయికి పేడాలు సమర్పిస్తామని చెప్పి ముక్కుందండి అనగానే తెల్లారింది ఛాతి మీద చిన్న రంధ్రం కనిపించిందండి అందులో నుంచి చీము నీరు నెత్తురు అన్నీ బయటకు వచ్చేసినండి శరీరం తేలిగబడిందండి డాక్టర్ వచ్చి చూశాడు ఆయన అయోమయాన్ని గురియాడు ఏంది నిన్న బాగానే ఉన్నాడే గండం ఎలా గడిచిందో తెలియదు కానీ గండం తప్పిందని డాక్టర్ సంతోషపడ్డాడండి మరి ముక్కున్నారు కదా ముక్కు తీర్చాలి కదా ముక్కు తీర్చలేదండి ఐదేళ్లు గడిచిపోయినాయి శ్యామ విషయం అంతే ముక్కుని ముక్కులు అంత తొందరగా తీర్చలేండి గోవా భక్తుల విషయం అంతే దాని తర్వాత గో గవాంకరు తల్లిదండ్రులు మేనత్త కలిసి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సాయిని వెళ్ళి దర్శించారండి గవాంకర్ తోటి వెళ్ళి దర్శించగానే పేడాలు సమర్పించారు బాబా గారు ఏం చేశారు ఆరు పేడాలు గవాంకర్కిచ్చి మిగిలినవన్నీ తాను తినసాగాడు వెంటనే అక్కడ ఉన్న శ్యామ అదేమిటి స్వామి ఆరు పేడాలు మాత్రం వాళ్ళకి ఇచ్చి మిగిలిన ఇచ్చారంటే ఆమె అప్పుడు సాయిబాబా వాళ్ళ మేనత్తతోటి నన్ను ఆకలితో ఏమ ఐదేళ్లు ఉంచింది అన్నాడు అంటే ఐదేళ్ల తర్వాత వచ్చారు ముక్కులు తీర్చడానికి అని అన్నారు అనగానే బాబా ఏం చేశారు వెంటనే తాను ధరించిన కఫినిని గవాంకర్కి ఇచ్చారండి అప్పుడు శ్యామ అంటే ఈ అబ్బాయి పెద్దవాడైన తర్వాత ఈ కఫిని ఇస్తానని చెప్పి తాను జాగ్రత్తపరిచా ఆ అబ్బాయి పెద్దవాడే డాక్టర్ గవాంకర్ అయ్యాడండి అప్పుడు మళ్ళీ శ్యామ ఈ యొక్క బాబా గారు ధరించిన కఫనీని ఆ అబ్బాయికి ఇచ్చాయండి ఈ అబ్బాయి తర్వాత ఈ డాక్టర్ గవాంకర్ షిరిడీంచే సాయి బాబా అనే పుస్తకాన్ని రాయటం జరిగిందండి శ్రీ సాయి షిరిడి సాయి సంస్థానానికి కొంతకాలం ప్రెసిడెంట్గా కూడా పనిచేశారండి వీరి అబ్బాయిని కూడా మనం ఉన్నారు వాళ్ళ అబ్బాయిని కూడా దర్శించడం జరిగింది అద్భుతమైన వ్యక్తి అండి డాక్టర్ గవాంకర్ నిజంగా వారిని ఈరోజు జన్మించటం ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన పంతొమ్మిది వందల ఆరులో జన్మించారు డాక్టర్ గవాంకర్ గారిని వారిని ఈరోజు తప్పకుండా స్మరించుకుందాం మరి స్వస్తి